ప్లీజ్ సబ్స్క్రైబ్, బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రైట్ రైట్ సార్. సార్, ఇటు తెలంగాణ విషయానికి వస్తే, బీజేపీ కేసీఆర్ మీద నజర్ పెట్టింది, నిర్దిష్ట కార్యాచరణతో రంగంలోకి దిగబోతుంది. ఈరోజు వస్తున్నటువంటి రెండు రాష్ట్రాల ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ అనే ఫోకస్ అంటూ ఈరోజు పత్రికలో ప్రముఖంగా ఒక వార్త వచ్చింది సార్. అంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకున్నప్పటి నుంచి సహజంగానే టీఆర్ఎస్ ఫోకస్ ఉంది, సారీ బీజేపీ ఫోకస్ తెలంగాణపై పడింది. ఎందుకు పడిందంటే బీజేపీకి ఉన్న ఒక పొలిటికల్ జాగ్రఫికల్ వీక్నెస్ ఏంటంటే ఉత్తర భారతీయ జనతా పార్టీగా దీనికి పేరు. ఎందుకంటే దక్షిణాదిన బీజేపీకి పెద్ద పునాదులు లేవు. ఇది అనేక రీజన్స్ ఉండొచ్చు. బీజేపీ అన్న పొలిటికల్ అపీల్ మీకు సౌత్లో అంతగా ఉండకపోవడం, ఎందుకంటే పొలిటికో రిలీజియస్ అపీల్ అంటారు. మీకు బీజేపీ డిమాండ్లు రామ మందిరం కానివ్వండి, ఇతర మతం ఆధారిత నినాదాలకు కానీ ఉత్తర భారతదేశంలో క్లిక్ అయినంతగా దక్షిణ భారతదేశంలో క్లిక్ కావు. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి ఉన్న స్వభావం ఏంటంటే ఇది ఒక ద్రవిడియన్ సోషల్ కల్చర్ ఉండడం కావచ్చు, కొన్ని సంస్కరణోద్యమాలకు కేంద్రాలు కావచ్చు. మీకు మధ్యప్రదేశ్లో సంస్కరణోద్యమాలు లేవు, రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో లేవు, కానీ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఈ కేరళలో మీకు రామస్వామి పెరియార్ నుంచి మొదలుకొని శ్రీనారాయణ గురు వరకు చాలా సంస్కరణోద్యమాలు నడిచాయి, సంఘటితమైన సాయుధ ఉద్యమాలు నడిచాయి, వామపక్ష ఉద్యమాలు నడిచాయి, తెలంగాణ ఉద్యమాలు లాంటి ఉద్యమాలు నడిచాయి, వీరేశలింగం లాంటి సంస్కరణ ఉద్యమాలు నడిచాయి. ఇలాంటి అనేక ఉద్యమాలకు పెట్టిన పేరు కనుక దక్షిణాదిలో బీజేపీ పొలిటికో రిలీజియస్ ఐడియాలజికల్ అపీల్ మీకు పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు ఇప్పటి వరకు. ఒక్క కర్ణాటకలో ఎంటర్ కాగలిగారు. కర్ణాటకలోకి ఏంటంటే మీకు అక్కడ కాంగ్రెస్కు వ్యతిరేకంగా జనతా ఎక్స్పెరిమెంటు కొంత సక్సెస్ అయింది. సో ఈ జనతా ఎక్స్పెరిమెంట్ నుంచి దేశంలో ఏ రకంగానైతే బీజేపీ లాభపడ్డదో కర్ణాటకలో కూడా ఈ జనతా ఎక్స్పెరిమెంట్ వల్ల లాభపడ్డారు. దీనికి తోడు కర్ణాటకలో ఉన్నటువంటి ఈ క్యాస్ట్ రిలేటెడ్ స్పిరిచువలిజం అంటారు, అంటే లింగాయత్ ఆధారిత ఆధ్యాత్మికత. సారీ, ఈ లింగాయత్ ఆధారిత ఆధ్యాత్మికత అంటే కాస్ట్ రిలేటెడ్ స్పిరిచువలిజం అంట ఎక్కడైతే బలంగా ఉందో, ఎందుకంటే పెద్ద ఎత్తున మఠాలు ఉంటాయి, ఈ మఠాలకు పెద్ద సామ్రాజ్యాలు ఉంటాయి, పాఠశాలలు ఉంటాయి, సాంస్కృతిక సామ్రాజ్యాలు నడుపుతుంటారు, ఈ మఠాలకు ప్రజలపైన కూడా చాలా బలమైన ప్రభావం ఉంటాయి. సో ఈ క్యారెక్టర్ ఆఫ్ ద సొసైటీని వల్ల కర్ణాటకలో బీజేపీ ఎమర్జ్ కాగలేదు. ముఖ్యంగా లింగాయత్ ఐకాన్గా పిలువబడే యడియూరప్పను ముందు పెట్టి లింగాయత్ జనాభాలో 15-18% ఉంటారు కనుక, ఒక అంచనా ప్రకారం 24% ఉంటారని, కనీసం 17% ఉంటారు. ఒక లింగాయత్ ఐడెంటిటీ ఆధారం చేసుకొని కర్ణాటకలో ఎంటర్ కాగలిగారు. దీనికి తోడు అక్కడ మైనింగ్ బ్యారన్ గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆర్థిక పరిపుష్టి కూడా వీళ్ళకు ఉపయోగపడ్డది. అలా బీజేపీ కర్ణాటకలో ఎమర్జ్ అయింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎమర్జ్ కాలేకపోయింది, తమిళనాడు కేరళలో ఎమర్జ్ కాలేకపోయింది. కేరళలో శబరిమల ఉద్యమం ద్వారా కేరళలో ఎంటర్ కావాలని ఒక పెద్ద ప్రయత్నం చేసింది. కానీ రియాలిటీలో శబరిమల ఉద్యమం కాంగ్రెస్కు ఉపయోగపడ్డది, బీజేపీకి ఉపయోగపడలేదు పెద్దగా. అందువల్ల కాంగ్రెస్ 20 లోక్సభ సీట్లలో 19 సీట్లు గెలుచుకుంది. భారతదేశం మొత్తం మీద మీకు అత్యధికమైన రిజల్ట్ కాంగ్రెస్కి వచ్చింది కేరళ రాష్ట్రంలోనే. సో అందువల్ల ఈ మొదటి నుంచి కూడా వింధ్యా పర్వతాల ఈవల ఎంటర్ కావాలనేది బీజేపీ ప్రయత్నం. ఎందుకంటే దేశంలో అధికారంలోకి వచ్చినా అది నిజమైన జాతీయ పార్టీగా ఉండాలి అంటే దక్షిణ భారతదేశంలోకి ఎంటర్ కావాలి. ఇక బీజేపీకి అసలు కొలకరానికి కొయ్యగా ఉన్నది ఈశాన్య భారతం కూడా. అది అస్సాంలో కొంత అస్సాం ఉద్యమ కాలంలో ఫుట్హోల్డ్ దొరికింది. ఎందుకంటే అస్సాం ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఎంటర్ కాగలిగింది, విదేశీయుల వలసల్ని వ్యతిరేకించడం వీటి వల్ల, అక్కడ అస్సాం గణపరిషత్తు తర్వాత పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ చూసాం. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏంటంటే ఒక ఆదివాసీ ట్రైబల్ కల్చరు, క్రిస్టియానిటీ, మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, ఎథనిక్ క్యారెక్టర్ ఉన్న స్టేట్. ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఏం చేస్తారంటే రకరకాల మ్యానిపులేషన్ చేసి అక్కడున్న ప్రాంతీయ పార్టీలలో పరుచుకొని నాయకులలో పరుచుకొని మీకు చూసాం మనం అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో అయితే పార్టీలు ప్రాంతీయ పార్టీలో బోర్డులు తిప్పి బీజేపీలుగా మారిపోయాయి. సో ఇవాళ నార్త్ ఈస్ట్లో కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది. సో బెంగాల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత,
బెంగాల్లో వామపక్షాలు బలహీనపడడం, మమతా బెనర్జీ పెద్ద ఎత్తున నిర్బంధాన్ని విధించడం, ఆ నిర్బంధాన్ని ఎదుర్కొనే వనరులు పరిస్థితులు వామపక్షాలకు లేకపోవడం, 25% ముస్లిం జనాభా ఉండడం, ఈ ముస్లిం జనాభాను బుజ్జగించేటువంటి రాజకీయం మమతా బెనర్జీ నడపడం, ఇవన్నీ కూడా బెంగాల్లో బీజేపీ ఎంట్రీకి అవకాశం వచ్చింది. సో ఈ కాంపిటేటివ్ కమ్యూనలిజం అంటారు, అంటే ఎప్పుడైతే మమతా బెనర్జీ ఈ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ నడిపిందో బీజేపీకి హిందూ కన్సాలిడేషన్కు స్కోప్ వచ్చింది. వామపక్షాల బలహీనపడడంతో ఈ హిందూ కన్సాలిడేషన్ ఉపయోగపడింది. దీనికి తోడు తృణమూల్ రిప్రెషన్ ఎదుర్కోవటానికి ప్రజానీకం వామపక్ష కింద ఉన్నటువంటి ప్రజానీకం కూడా బీజేపీ వైపు తిరిగారు. సో అందువల్ల బీజేపీ అక్కడ బలపడి గణనీయమైనటువంటి విజయాలు సాధించింది. సో ఈ పరిణామాల్లో ఈస్టర్న్ ఇండియాలో ఎంటర్ కాగలిగారు, పెనట్రేట్ కాగలిగారు. ఈవెన్ ఒడిశా లాంటి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోయినా లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇక మిగిలింది ఏమైనా ఉంది అంటే డౌన్ సౌత్ ఆఫ్ విండియాస్, సదరన్ ఇండియా. అందువల్ల బీజేపీకి ఉన్న ప్రతిష్టాత్మకము చూసినా, నెంబర్స్ రీత్యా చూసినా, ఆ పార్టీ జాగ్రఫికల్ స్ప్రెడ్ పెరగాల్సిన చూసినా సౌత్ ఇండియా కీలకం. ఇక సౌత్ ఇండియా ఒకసారి బీజేపీ కీలకమైన తర్వాత సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత ఏ రాష్ట్రంలో అవకాశం ఉంది? మీకు సహజంగా ఇది ఒక క్వశ్చన్ వస్తుంది. అవకాశం ఉన్నప్పుడు కేరళలో ఉన్నటువంటి సోషల్ జాగ్రఫీ రీత్యా, కేరళలో దాదాపు 1/3 క్రిస్టియన్స్, 1/3 ముస్లిమ్స్, 1/3 హిందూస్ ఉంటారు. సో లెఫ్ట్ రాజకీయాల్లో చాలా డామినెంట్, అక్కడ సంఘ సంస్కరణ ఉద్యమాలు ఇవన్నీ జరిగినాయి. సో తమిళనాడులో వచ్చే వరకు ద్రావిడ ఉద్యమ ప్రభావము, హేతువాద ఉద్యమాలు, నాస్తిక ఉద్యమాలు, మీకు రామస్వామి పెరియార్ నుంచి మొదలుకొని అనాదురాయ వరకు ఇప్పుడు చాలా డైల్యూట్ అయినా కూడా ద్రవిడియన్ కల్చరు మూమెంట్కు కొన్ని చరిత్ర ఉంది. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి యాంటీ నార్త్ ఇండియన్ ఫీలింగ్, యాంటీ హిందీ ఫీలింగ్ చాలా బలమైంది. సో బీజేపీకి సహజంగా ఉన్న వీక్నెస్ ఏంటంటే హిందీ డామినేషన్. మీకు అమిత్ షా ఇటీవల హిందీ భాషే భారతదేశ ఆత్మ, భారతదేశ అస్తిత్వం అని కూడా వ్యాఖ్యానించారు. అందువల్ల తమిళనాడులో కూడా ఎంత పెరిగినా బియాండ్ అ పాయింట్ పెరగరు. ఇక ఆంధ్రప్రదేశ్లో విభజనకు కారణమై బీజేపీ, విభజన అనంతరం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని క్షమించే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇటీవల ఎన్నికల్లో మీరు గమనిస్తే కాంగ్రెస్కు బీజేపీకి కూడా నోటా కన్నా తక్కువ వేశారు. ఎందుకు వేశారంటే ఇదే పరిస్థితి, మీరు నోటాకు కూడా పనికిరాను, నన్నదేబోన్నో అన్న దాంట్లో అనే స్థాయి కొట్టేశారు. ఇక మిగిలింది ఎక్కడ? తెలంగాణ. సో అందువల్ల తెలంగాణకు ఫోకస్ బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో రావటానికి ఒక హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఉంది. సో తెలంగాణకు వచ్చే వరకు ఏంటంటే తెలంగాణకు ఉన్న సోషల్ జాగ్రఫీ రీత్యా కానీ, ఎందుకంటే ఇక్కడ కూడా 12% ముస్లిం జనాభా, సో హిందూ ముస్లిం డివైడ్ రావటానికి పొటెన్షియల్ ఉంది. ఇక్కడ ముస్లిం ఓటు కన్సాలిడేషన్ ఉంది మీకు ఎంఐఎం రూపంలో. సో ఆ ఎంఐఎం ఆ ముస్లిం కన్సాలిడేషన్ పాలిటిక్స్కు అధికార పార్టీ అండదండలు ఉన్నాయి. గతంలో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కానీ ఇప్పుడు టీఆర్ఎస్ కానీ బహిరంగంగానే ఎంఐఎంతో కలిసింది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కొంత పొలిటికల్ బేస్ ఉంది. ఇవన్నీ ఉపయోగించుకొని తెలంగాణలో పెనట్రేట్ కావాలనేది ప్రయత్నం. దీనికి తోడు ఇటీవల గ్రామీణ తెలంగాణలో సీట్లు రావడం, అందులో తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్లో సీట్లు రావడం ఆ పార్టీకి ఉపయోగంగా మారింది. అక్కడ కూడా మీకు స్థానికంగా ఉండే ఇష్యూస్, నిజామాబాద్లో పసుపు రైతుల ఇష్యూ కానీ, ఆదిలాబాద్లో ఆదివాసీల్లో ఉండేటువంటి యాంటీ ముస్లిం ఫీలింగ్ కానీ, ఇవన్నీ కూడా ఉపయోగపడ్డాయి. దీనికి తోడు దేశవ్యాప్తంగా ఉండేటువంటి నరేంద్ర మోడీ అనుకూల వాతావరణం, ప్యాన్ హిందూ సెంటిమెంట్, ఇవన్నీ కూడా పనిచేశాయి. రేపు రాబోయే కాలంలో మరింత ఇంటెన్సిఫై అవుతాయి. ఉదాహరణకు మీకు ఆర్టికల్ 370 ఉంది, మహారాష్ట్ర హర్యానా ఎన్నికల్లో పెద్ద ఎత్తున వాడారు, రేపు తెలంగాణలో కూడా వాడబోతున్నారు. ఇది ఇక్కడ తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్కు మాట్లాడే అవకాశమే లేదు, ఎందుకంటే వీళ్ళు సపోర్ట్ చేశారు. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు హర్యానాలో కూడా జరిగింది అదే, ఆర్టికల్ 370ని ప్రచారాస్త్రంగా బీజేపీ రంగంలో దిగింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన భూపేందర్ సింగ్ కూడా ఆర్టికల్ 375 ప్రభుత్వ చర్యను సమర్థించారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పుకోవాలి అంటే బీజేపీ ప్రచారాస్త్రానికి ప్రత్యామ్నాయం చెప్పుకునే అవకాశం కూడా లేదు కాంగ్రెస్కు. ఇవాళ ఆ పరిస్థితిలో కాంగ్రెస్కి ఎట్లా ఓట్లేయాలి జనం? ఇప్పుడు రేపు ఆర్టికల్ 370, కాశ్మీరు, పాకిస్తాన్, టెర్రరిజం ఇవన్నీ తెలంగాణలో కూడా ఇష్యూస్ వస్తే టీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే ఈ అన్ని విషయాల్లో టీఆర్ఎస్ బీజేపీ వైఖరిని సమర్థించింది.
మరి ఆర్థిక విషయాల్లో అందామా, డిమానిటైజేషన్, జిఎస్టీ, వీటిని కూడా టీఆర్ఎస్ సమర్థించింది. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీలో ఏ విధానాన్ని వ్యతిరేకించింది కనుక రేపు బీజేపీ ప్రచారాస్త్రాలతో జాతీయ అంశాలతో ముందుకొస్తే టీఆర్ఎస్ ఏం చెప్తుంది? సో అందువల్ల డెఫినెట్గా బీజేపీ అగ్రెసివ్గా తెలంగాణలో వెళ్తుంది. టీఆర్ఎస్కి ఉండేటువంటి ఒక సైద్ధాంతిక బలహీనత బీజేపీకి ఉపయోగపడుతుంది. రేపు ఈ ఇలాంటి ఇష్యూస్, భావోద్వేగపూరితమైన ఇష్యూస్ వస్తే టీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు ఆర్టికల్ 370కి కాశ్మీర్కి చేతులు ఎత్తేసినట్లే రేపు అయోధ్య పైన ఏం చెప్తుంది టీఆర్ఎస్? రేపు బీజేపీ చేయబోతుంది, మీరు చూడండి, అయోధ్యలో మేము రాముని గురి కడతాం, కేసీఆర్ అనుకూలమా కాదా చెప్పండి అంటాడు. ఏమంటారు కేసీఆర్? కరీంనగర్లో హిందువులు బంధువులు అంటే ఉన్న సీటు పోయింది, రేపు నేను కూడా యాగాలు చేస్తానమని యాగం చేసేటప్పుడు రాముని గుడి ఎందుకు వద్దు అంటాడు? మరి రాముని గుడి కడతాం అంటే నీకు మరి ఓవైసీలు ఒప్పుకోరు. అందువల్ల టీఆర్ఎస్ అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడల్ని కూడా బీజేపీ ఉపయోగించుకుంటుంది, సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. దీనికి తోడు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఒక సోషల్ ఇంజనీరింగ్ జరుపుతుంది. ఇప్పుడు ఉదాహరణకు హర్యానాలో జాట్లు దాదాపు 25% ఉంటారు, చాలా ల్యాండ్ ఓనింగ్ బలమైన కాస్ట్. సో ఈ అగ్రికల్చర్ ఎప్పుడైతే బలహీనపడిందో, వ్యవసాయం లాభసాటిగా లేకుండా పోయిందో, హర్యానాలో అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ పెరిగిపోయిందో, నాన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ పెరిగిందో, జాట్ల డామినేషన్ తగ్గిపోయింది సోషో పొలిటికల్ సీన్ పైన. దాన్ని బీజేపీ సమర్థవంతంగా ఉపయోగించుకొని నాన్ జాట్ అప్పర్ కాస్ట్ అండ్ ఆల్సో ఓబీసీ ఓట్లు లాగేసింది. మీకు 2019 ఎన్నికల్లో లోక్నీతి అధ్యయనం ఏం చెప్తుందంటే 70% ఆఫ్ నాన్ జాట్ అప్పర్ కాస్ట్ అండ్ ఓబీసీ ఓట్లు బీజేపీ పొందింది. అందుకే 2009 12% ఉన్న బీజేపీ ఓటింగ్ 2019 లోక్సభ ఎన్నికల్లో 58% పెరిగింది. అంటే ఈ సోషల్ ఇంజనీరింగ్, అక్కడ ఒక పంజాబీ మైనారిటీ కమ్యూనిటీ, పంజాబీ మైనారిటీ కాస్ట్ కమ్యూనిటీ కాదు, చెందిన ఖత్రి అనే కాస్ట్ చెందిన మనోహర్ కట్టను ఆడ ముఖ్యమంత్రి చేశారు. సహజంగా హర్యానా చరిత్రలో జాట్లే ముఖ్యమంత్రులు అవుతారు. సో మొదటిసారి ఒక నాన్ జాట్ పంజాబీ బేసిస్ కలిగిన, నేపథ్యం కలిగిన ఒక చిన్న కులానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చారు. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ని తెచ్చారు. మీకు ఉత్తరప్రదేశ్లో నాన్ యాదవ్ ఓబీసీస్ని ఆర్గనైజ్ చేశారు, నాన్ చమర్ ఎస్సీస్ని ఆర్గనైజ్ చేశారు. ఎందుకంటే మాయావతి చమర్లకు ప్రాతినిధ్యం, అఖిలేష్ యాదవ్, ములాయం యాదవ్ యాదవ్లకు ప్రాతినిధ్యం. సో మీకు బీహార్లో కూడా అదే చేశారు, నాన్ యాదవ్ ఓబీసీలను డామినేట్ చేశారు. సో ఈ సోషల్ ఇంజనీరింగ్, మీరు అస్సాంలో తీసుకుంటే సర్వానంద్ సోనోవాల్ ఒక చిన్న ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన అతను తీసుకొచ్చి సీఎం చేశారు. సో రేపు తెలంగాణలో కూడా ఈ సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు. ఏ కాస్ట్ రాజకీయాలపై డామినెంట్ ఉంది, ఏ కాస్ట్ ఆ డామినెన్స్కి వ్యతిరేకంగా చాలా కోపంతో ఉంది, ఏ కాస్ట్ ఏకమయ్యే అవకాశం ఉంది, ఇది ఈ సోషల్ ఇంజనీరింగ్ కూడా తెలంగాణలో కలిపి డెఫినెట్గా ఒక సోషల్ ఇంజనీరింగ్, ఒక ఐడియాలజికల్ అటాక్, ఒక పొలిటికల్ స్ట్రాటజీ చేస్తారు. జాతీయ స్థాయిలో బీజేపీకి అనుకూల రాజకీయ వాతావరణం ఉండడం, నరేంద్ర మోడీకి అనుకూల రాజకీయ వాతావరణం ఉండడం కూడా తెలంగాణలో బీజేపీ ఉపయోగించుకుంటుంది.